ఎనీవేస్ టు న్యూ కమర్స్ మై నేమ్ ఇస్ సంజయ్ మిర్జుస్తా సంజయ్ తెలుగు టెక్ నేను చాలా మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చాను టిక్ టాక్ మళ్ళీ ఇండియాలోకి రీ ఎంట్రీ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది ఎలా ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది ఎక్కడ ఇస్తుంది ఏ రోజు ఇస్తుంది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటారు మీరు మాకు కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ కి అయితే మా కింద కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి అది వచ్చేసి బట్ టిక్ టాక్ మళ్ళీ వస్తే దానింత క్రేజ్ దానింత ఫాలోయింగ్ మళ్ళీ టిక్ టాక్ వస్తుందా మన జరిగిందా బైకాట్ చైనా అని లొల్లి లొల్లి అంతా జరిగింది ఇండియాలో అన్ని కంట్రీస్లో జరిగింది అది వచ్చేసి దాని అంత ఫాలోయింగ్ దానికి వస్తుందా అండ్ భయం ఇప్పుడు మంచిగా సమాజాన్ని టిక్ టాక్ వచ్చి మళ్ళీ ఖరాబ్ చేస్తా లేదా ఖరాబ్ అయిన వాళ్ళని మంచిగా చేస్తుందా అనేది మా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి갑자기 내게 나타나주노 난 아무 말도 బేసిక్ గైస్ మన భారతదేశం నుంచి టిక్ టాక్ అయితే తరివేసాం అది మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి మనం ఒకటేసారి కడుపులో కొంచెం అది చాలా గట్టిగా అయితే తగిలింది బేసిక్ గైస్ మన ఇండియా తర్వాత టిక్ టాక్ ని చాలా కంట్రీస్ బ్యాన్ చేసాయి పాకిస్తాన్ సింగపూర్ అలా కానీ యుఎస్ మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉంది ఎందుకంటే అక్కడ తొందరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ ఎలా అంటే గైస్ 100 మంది ఉంటే 90 మంది టిక్ టాక్ పడుతుంది దాంట్లో 75 అకౌంట్లు వెరిఫై ఉంటాయి మనం అక్కడ ఇక్కడ తిరిగి టిక్ టాక్ లోనే వాళ్ళు దండ లైవ్లీవుడ్ నడవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి టిక్ టాక్ అయితే ఉండాలి దాంట్లో టిక్ టాక్ ని బ్యాన్ చేశారంటే ఖచ్చితంగా అమెరికాలో ట్రంప్ బాబు అయితే ఓడిపోతాడు టిక్ టాక్ అయితే బ్యాన్ చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ పాలసీస్ అని ఏదో ఆ చైనా లొల్లి కరోనా వైరస్ అని ఇంకా మా డేటాను స్టోర్ చేసి అమ్ముతాను అని ఏదో ఆ వారు గీరాజు లొల్లి అంతా అవుతుంది కానీ మన ఇండియా తర్వాత బిగ్గెస్ట్ టిక్ టాక్ వాడేదంటే యుఎస్ ఒకటే ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అరే పోయి నీకు $5 బిలియన్ ఇస్తా నీ కంపెనీ నాకు ఇచ్చారో పోయి నేను పేరు మాడుతా ఊరు మాడుతా సల్వలు మాడుతా అన్ని మాడుతా ప్రపంచంలో టిక్ టాక్ వైరస్ కంటే ఎక్కువ వ్యాప్తి చేద్దాం అని ప్రపంచాన్ని ఖరాబ్ చేద్దాం మొగలు ఆడలుగా ఆడలు మొగలుగా అబ్బాయిలు అమ్మాయిలుగా అమ్మాయిలు అబ్బాయిలుగా అని మైక్రోసాఫ్ట్ ప్లాన్ వేసింది అయితే ప్లాన్ చేసే ప్రాసెస్ లో ఏమైందంటే బై ట్రంప్ బాబా ఇన్వాల్వ్ అయ్యాడు అంటే సాటర్డే ఏం చెప్పాడు అంటే భయ్ అరే భయ్ నువ్వు టిక్ టాక్ ని మళ్ళీ తెచ్చావంటే నేను ప్రైవసీ పాలసీని అడ్డంగా పెట్టుకుని మళ్ళీ సైన్ చేసి నేను ఏదో ఒక రోజు ఈ టిక్ టాక్ నైతే బ్యాన్ చేస్తాను అయితే భయ్ టిక్ టాక్ ఎందుకంటే భయ్ ఇది మైక్రోసాఫ్ట్ వచ్చేసి అమెరికన్ కంపెనీ కాబట్టి అది వచ్చేసి వాడు $5 బిలియన్ చెప్తాను కాబట్టి అది ఏదో 2కో 3కో 4కో బిలియన్కి వస్తుంది అనేది అది ఒక 1 బిలియన్ మిగిలించుకున్న ఎలక్షన్ ఫండింగ్ దేనికో దానికి పనికొస్తుంది అని మనకైతే తెలియదు భయ్ ఓవరాల్ గా టిక్ టాక్ ని మైక్రోసాఫ్ట్ టేక్ ఓవర్ చేసిందంటే బై దాంట్లో కాచం కొన్ని అప్డేట్స్ చేసి మైక్రోసాఫ్ట్ మసాలా మ్యాగీ ఏంటో యాడ్ చేసేసి వాళ్ళు కొంచెం డిఫిక్స్ చేసి మళ్ళీ అయితే టిక్ టాక్ ని తెచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది దాని వచ్చేసి September 15 నుంచి 19 లోపల మధ్యలో అయితే తెస్తారు ఖచ్చితంగా September 19 కల్లా వాళ్ళ పనులన్నీ పూర్తి చేసుకుని వాళ్ళు దాంట్లో అప్డేట్ చేసేసి దాన్ని అయితే తెచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇది భయ ఇవాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని షేర్ చేయండి అండ్ మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ దోస్త్ సంజయ్ సైనింగ్ అవుట్ జై హింద్.